కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రతి గడపకు వెళ్లి సందర్శించి వారి యొక్క సమస్యలు తెలుసుకుని నవరత్నాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యేకు ప్రజలు స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందలేదు అనుకుంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు చెప్పడం జరిగింది. గతంలో టీడీపీ హయాంలో కేవలం తెలుగుదేశం కార్యకర్తలకు సంక్షేమ పథకాలన్నీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళారి వ్యవస్థ లేకుండానే ప్రజలకు పథకాలు ఇస్తా ఉంటే ఓర్వలేని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆసూయ ద్వేషాలతో రగులుతున్న చంద్రబాబు 2024లో కూడా ఆయన్ని ప్రజలు ఇంటికి పంపిస్తారని అన్నారు. కార్యదర్శి మళ్ళా మన పార్టీ దగ్గర రావడం జరిగింది. ఎందుకంటే చాలా కాలంగా దళితులంతా కూడా టీడీపీలో పనిచేశారు. సంజీవ కానీ వీలాంటి కుటుంబాలని కానీ అప్పట్లోన దాదాపుగా 30 ఏళ్ళు సర్వీస్ చేశాను అంతా కూడా. ఈరోజు అందరూ కూడా మన పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ సహకారం కూడా పార్టీకి ఉండాలా. ఎన్ని ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీని ప్రాధాన్యత ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మా వాళ్ళకే గుర్తింపు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీఎస్సీ ఎస్టీని మైనార్టీ ప్రాధాన్యత ఇస్తూ ముందుకుపోతున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ మాదిరిగా భావించుకునే ఈరోజు మన పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం అందరూ కలిసికట్టుగా ఐక్యతతో పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా చూసేందుకు అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అన్ని రకాలుగా ఈరోజు కులమత భేదాలు చూడుకోకుండా, రాజకీయాలు చూడుకోకుండా, మతాలు చూడుకోకుండా అన్ని రకాలుగా ఈరోజు పేదలు బాగుండాలా, పేదలు చదువుకోవాలా, పేదలకు స్థాయికి ఎదగాలని చెప్పేసి ఉద్దేశంతోనే నవరత్నాల కార్యక్రమాన్ని తీసుకొచ్చి దాని ద్వారా అందరికీ కూడా సహకారం అందించే పరిస్థితి ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు చేయకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తానని చెప్పేసుకొని చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మహానుభావుడు రామారావు పోయిన తర్వాత ఆయన కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సహకారం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో పార్టీ ఏర్పాటు చేసి ప్రజలు లేకపోయి పార్టీ అధికారులే తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయన వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చి ఏ విధంగా కూడా ప్రజలు గుర్తు పెట్టుకోకుండా, ప్రజలకు సహకారం ఇస్తామని చెప్పేసి ఆలోచన లేకోకుండా ఆయన ఏ విధంగా కూడా ఎప్పుడు కూడా ఎవరికి సహకారం అందించిన పరిస్థితి చేయలే. అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అధికారులకు వచ్చాక అందరినీ గుర్తించాడు. ఆయన చేసిన సేవలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేసుకుని ప్రజలు లేకపోయి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ పార్టీలు రెండే, ఒకటి రామారావు గారిది, ఒకటి జగన్ గారిది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇంత మొండితనంతోన పట్టుదలతోన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని కష్టాలు తెలుసుకున్నారో మనం అంతా చూసాం. ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు కాబట్టి ఈరోజు అందరికీ సహకారం అందించడానికి సహకారం ఈరోజు ఉంది అని చెప్పేసి